సెప్టెంబర్ నాటికి వెలుగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పూర్తి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వచ్చే సెప్టెంబర్ నాటికి వెలుగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం పరిశీలించారు. శ్రీశైలం డ్యాం వద్ద నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెలుగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు జరిగే ప్రాంతానికి 4 గంటల పాటు బోటులో ప్రయాణం చేసి ప్రయాణించారు. అక్కడ జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొల్లం వాగు వద్ద సెక్టర్ ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ నెలాఖరుకు హెడ్ రెగ్యులేటరీ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. టన్నెల్ లోపలికి వెళ్లి వివిధ పనులు పరిశీలించారు. అనంతరం శ్రీశైలంలో మీడియాతో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, గతంలో కొల్లం వాగు వద్దకు వెళ్లి పనులు పరిశీలించిన మంత్రులు ఇంతవరకు లేరన్నారు. సెప్టెంబర్ నాటికి తప్పనిసరిగా మొదటి టన్నెల్ పనులు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని ఆయన కొనియాడారు. ఏదైనా మాట ఇస్తే చేసి చూపే స్వభావం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అని ఆయన కొనియాడారు. అప్పటి సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాకు 16 సార్లు వచ్చి అనేక గడువులు ఇచ్చారని, ఎన్నికలకు ముందు సంక్రాంతి గడువు చెప్పి వెళ్లిపోయారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ లోపం ఉందో గుర్తించి అధికారులను సమన్వయం చేసి పనులు ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులతో పాటు పునరావాస కాలనీలపై దృష్టి పెట్టామని, త్వరలోనే నిర్వాసితులకు ప్రాజెక్టు వల్ల నష్టపోయిన వారికి ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. తీగలేరు 5వ కాలువకు నిధులు మంజూరు కాగానే పనులు చేపడతామన్నారు. దీని ద్వారా పుల్లల చెరువు మండలంలో 11 500 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన అన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఖర్చయ్యే రెంత, లబ్ధిదారులకు ఏ విధంగా ఇల్లు నిర్మిస్తారో, లేక టెండర్ ప్రక్రియ ద్వారా నిర్మాణాలు చేపడతారా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జల యజ్ఞం కోసం శ్రీకారం చుడితే దాన్ని పూర్తి చేసే గురుతర బాధ్యత జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. తాము అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ ద్వారా 60 కోట్లు ఆదా చేశామన్నారు. మరో 3 నెలల్లో R&R సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పనులు తక్షణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా అంకితభావంతో పనిచేసి చెప్పిన గడువుకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కె నాగార్జున రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రాష్ట్రమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పి చేపట్టిన ప్రాజెక్టులో అతి ముఖ్యమైన ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్టు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉన్న అప్లాంట్ ఏరియా, కొంత ప్రాంతం కడపకి సంబంధించి ఏదైతే ఈ వెలిగొండలో నుంచి ప్రకాశంలోని అప్లాండ్ ఏరియాకి సంబంధించి కూడా నీళ్ళు అందించి ఆ రైతాంగం కానీ త్రాగునీరు కానీ అందించాలి అన్న దీంతో స్టార్ట్ చేసిన వెలిగొండ ప్రాజెక్ట్ దాదాపు 12 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఏదైతే పూర్తి కాకుండా, గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అంతంత మాత్రమే నడిచిన ఈ ప్రాజెక్టులు 2019 మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ప్రాజెక్ట్స్ని ఏదైతే జలయజ్ఞంలోకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అయినా ముఖ్యమైన ప్రాజెక్ట్స్ని, 1 పోలవరం 2 వెలుగొండని మొత్తం పూర్తి చేసి తన తండ్రిని కలని నెరవేరుస్తానని చెప్పి నా వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలుగొండ ప్రాజెక్ట్ సంబంధించి ఒక టనల్ని, 2 టనల్స్ ఉంటే ఒక టనల్ని రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపు 60 కోట్ల రూపాయలు ఆదా చేయటమే కాకుండా, ఈరోజు చాలామంది మాజీ ముఖ్యమంత్రులు కానీ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, వెలుగొండని నేనే పూర్తి చేశా, వెలుగొండని నేనే కంప్లీట్ చేశా, అసలు వెలుగొండని నేనే కట్టాను అన్న పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే 2 టనల్కి సంబంధించి 18 కిలోమీటర్ల టనల్ ఉంటే అప్పటి రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాదాపు 1 టన్నులకు సంబంధించి 11.5 కిలోమీటర్స్ పూర్తి చేస్తే, గత 5 సంవత్సరాలలో కేవలం 4.4 కిలోమీటర్లు 5 సంవత్సరాలకు కలిపి కేవలం 4 కిలోమీటర్లు 1 టన్నులు చూస్తే దాదాపు
రెండు కిలోమీటర్ల టనల్ తవ్వి మొత్తం నేనే పూర్తి చేశానని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేదని మాట్లాడే పరిస్థితి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక టనల్కి సంబంధించి దాదాపు సంవత్సరం వ్యవధిలోనే 2.2 కిలోమీటర్స్ టనల్ తవ్వటం జరిగింది. అలాగే హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి కూడా ఈ నెలాఖరికి జూన్ 25వ తారీఖు కల్లా హెడ్ రెగ్యులేటర్ని కంప్లీట్ చేయబోతా ఉన్నాం. సెప్టెంబర్ కల్లా ఒక టనల్ని పూర్తి చేసి వెలిగొండకి దాదాపు ఇంకా 850 మీటర్లు టనల్ ఇది మిగిలింది ఒక టనల్, అది సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి ఈసారి నీళ్ళందించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అలాగే రెండో టనల్కి సంబంధించి దాదాపు ఇంకా 7.5 కిలోమీటర్ పైగా ఉంది. ఆ 7.5 కిలోమీటర్ కూడా ఇంకొక 1.5 సంవత్సరం లోపలే 1.5 ఇయర్ లోపలే ఆ రెండో టనల్ కూడా పూర్తి చేసి ఇంకా మిగతా దాదాపు వెలిగొండకి సంబంధించి 5000 పైగా ఆర్ఎన్ఆర్ ఉంది, వాటిని కూడా ఇంకొక 3-4 నెలల లోపలే నీళ్ళు అందించే లోపలే వాళ్ళని కూడా పూర్తి చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తొందరగా ప్రక్రియను పూర్తి చేసి ఈ సంవత్సరమే ప్రకాశం జిల్లాకి నీళ్ళు అందించే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా అధికారులు కానీ ఏజెన్సీస్ కూడా అందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే మాటకొస్తే ఈ ప్రభుత్వం మాటల కన్నా మేము పనిచేసి చూపిస్తాం కానీ ఇన్నిసార్లు వెళ్ళాం అన్నిసార్లు వెళ్ళాం చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పే పని మేము చేయం. ఎవరు ఎంత పని చేశారన్నది స్పష్టంగా రికార్డ్స్లో ఉంది. దాదాపు సంవత్సరం 4 నెలల లోపలే 3 కిలోమీటర్లు పైగా టనల్ మొదటి టనల్ని గత 5 సంవత్సరాలు చేసింది 4 కిలోమీటర్లు.